ఐసీడీఎస్ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిపై సహ ఉద్యోగి లైంగిక వేధింపులు చేస్తున్నా ఆధారాలు లేవని తప్పుడు నివేదికలతో ఉన్నతాధికారులను మభ్యపెట్టడం జరుగుతోందని బీజేపీ సీనియర్ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య బాధితురాలు విషభాలు పేర్కొన్నారు. మంగళవారం బీజేపీ సీనియర్ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య తన నివాసంలో బాధిత మహిళతో కలిసి మీడియాతో మాట్లాడారు. మహిళల కోసం పనిచేసే కార్యాలయంలోని మహిళలకు రక్షణ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత మహిళలకు న్యాయం జరిగే వరకు బీజేపీ పార్టీ తరపున పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. చదలవాడ వెంకట్రావు గారి నుంచి నాకు సెక్స్వల్ హెరాస్మెంట్స్ వచ్చాయని చెప్పేసి డిస్టిక్ పీడి గారికి కంప్లైంట్ చేశానండి. అలాగే ఆవిడతో కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, సిఐ గారికి కూడా కంప్లైంట్ చేస్తానండి. పీడి గారు నన్ను పిలిచి నువ్వు ఎంతమంది కంప్లైంట్ చేస్తున్నా, ఇలాగే ఫాల్స్ రిపోర్ట్ చేస్తానని చెప్పేసి నన్ను హెచ్చరించారండి. ఇష్టం ఉంటే చేయి, లేకపోతే మానేయని చెప్పేసి తన అధికారంతో నన్ను ఇబ్బంది పెడుతున్నారండి. సో దానివల్ల నేను ఆఫీస్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నానండి. నాలుగు గోడల మధ్యన చేపట్టుకున్నాడు అన్నదాన్ని నేను ప్రూఫ్ తీసుకురమ్మని అడుగుతున్నారండి. ఇంట్లో ఎవరు లేనప్పుడు చెప్పండి, నేను వస్తాను. మీ హస్బెండ్ సెక్స్వల్గా ఏ విధంగా ఉంటారు మీతో అన్న వాటికి కూడా ఆవిడ ప్రూఫ్స్ అడుగుతున్నారండి. ఏకపక్షంగా ఆవిడ ఫాల్స్ అండ్ రిపోర్ట్ ఇస్తున్నారండి. నాకు న్యాయం చేయమని కోరుతున్నానండి అందరినీ కూడాను. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఈ విధంగా జరిగితే ఇంకా నేను ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలని చెప్పేసి నేను వ్యక్తం చేస్తున్నానండి. ఆ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఒక కీలకమైన వ్యక్తికి మద్దతు ఇచ్చే విధంగా, లేకపోతే వాళ్ళందరూ కలిసి ఒకరిని ఇబ్బంది పెట్టే విధంగా ఉండేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. నేను కలెక్టర్ గారిని ఈ విషయంలో, కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని నేను కోరేది ఏంటంటే, ఈ యొక్క కంప్లైంట్ని వేరే డిపార్ట్మెంట్ నుంచి కీలకమైన వ్యక్తి ద్వారా అందరి మధ్యలో విచారణ చేయించాలి. లేకపోతే మనకి కీలకమైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి, ఏసీబి నేను మరోసారి చెప్తున్నాను, ఒక మహిళ, ఒక ఎస్సీ సామాజిక వర్గం మహిళ ఎవరు కూడా ఏమీ లేకోకుండా నాకు ఈ విధంగా వేధించారని మనసు విప్పి చెప్పుకునేటటువంటి పరిస్థితి ఒక మహిళకు ఉండదు. ఎంతో బాధ ఉంటే తప్ప ఒక ఆడపిల్లకి ఓపిక ఎక్కువ ఉంటుంది. ఎంతో బాధ చెప్పుకోలేని పరిస్థితికి దాటితే తప్ప రోడ్డుకి ఎక్కి చెప్పుకుంటుంది. అటువంటి రోడ్డుకి ఎక్కి నాకు అన్యాయం జరిగిందని చెప్పుకున్నప్పటికి కూడా న్యాయం చేయలేని పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి నేను కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని మరొకసారి కోరుతున్నాను, కీలకమైనటువంటి వ్యవస్థల ద్వారా ఎంక్వైరీ జరిపించాలి. ఆ అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఆ అమ్మాయిని వేధిస్తున్నటువంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అలా కాకోకుండా మేమందరం ఆఫీసులో కలిసి ఉంటాం, ఎవరు కొత్తగా వచ్చినా వారు మాకు సహకరి చేయాలి, మేము చెప్పిన మాటే వినాలి, లేకపోతే ఇలాంటి లైంగిక వేధింపులు చేస్తామనేటటువంటి ఒక ఆలోచనతో ఏదైతే ఆఫీసర్స్ ఉంటారో ఇది దుర్మార్గమైన విషయమని కూడా నేను ఖండిస్తున్నాను. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారు కూడా వీళ్ళు చెప్పిన మాటలే మేము ఓకే చేస్తాం, ఇది పాలసీ కంప్లైంట్ కింద ఓకే చేస్తామంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి, భారతీయ జనతా పార్టీ మా పార్టీ యొక్క హెడ్ క్వార్టర్ కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాం. అవసరమైతే దీని మీద మేము లోకల్గా అన్ని సామాజిక వర్గాల ప్రతినిధులతో కలిపి రాజకీయ అంశం ఆధారంగా ఒక వేదికను కూడా పెడతామనే విషయం మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం.